తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన మాదాపూర్లోని హెచ్ఐసిలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు ఉదయం పది గంటల కల్లా పార్టీ ప్రతినిధులందరూ సమావేశం మందిరానికి చేరుకోవాలని సీఎం తెలిపారు రాష్ట్ర మంత్రి వర్గం రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు మహిళా కోఆర్డినేటర్లు జడ్పీటీసీ సభ్యులు మున్సిపల్ మేయర్లు మరియు చైర్మన్లు మండల పరిషత్ అధ్యక్షులు పట్టణాల మరియు మండలాల పార్టీ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొంటారు ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు హాజరవుతారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఏప్రిల్ జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు హైటెక్స్ లోని హెచ్ఐసి ఆదివారం సందర్శించిన ఆయన టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ఆత్మ గౌరవం ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు ఇరవై ఒక్క ఏళ్లు పూర్తయినందున హెచ్ఐసిలో ప్రతినిధులు మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతామని తెలిపారు టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు ఏప్రిల్ పద్దెనిమిదిన మధ్యాహ్నం జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులతో భేటీ కానున్నట్టుగా కేటీఆర్ తెలిపారు ఆహ్వానాలు అందిన వారే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావాలని చెప్పారు ఆవిర్భావ సభకు వచ్చేవారు పాసులు జారీ చేయనున్నట్టుగా తెలిపారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలని తెలిపారు మూడు వేల ఆరు వందల చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పారు మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఉన్నారు